ఎంతమంది నూతన కార్యాలు ప్రారంభించారు? బాగా చేయొద్దండి. మీరు ప్రారంభించిన కార్యములు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. డూ యూ హ్యావ్ ద ఫెయిత్? ప్రారంభించాల్సింది మనమండి, తలపెట్టాల్సింది మనమండి, చేయవలసింది మనమండి. దేవుడు సహాయనిస్తాడు, కానీ తెగించవలసింది మనము, ప్రారంభించవలసింది మనము, చేయవలసింది మనము. మనము చేయకున్నా దేవుడు ఏమి నూతన కార్యము చేయలేదే అని చాలామంది అడుగుతారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఐ విల్ డూ ఎ న్యూ థింగ్, నూతన కార్యాన్ని చేస్తాను, నూతన కార్యాన్ని చేస్తానన్న దేవుడు అనేక మంది జీవితంలో నూతన కార్యాన్ని జరిగిస్తానికి సిద్ధపడ్డాడు, సెలవిచ్చాడు. బట్ డూ యూ హ్యావ్ ద ఫెయిత్? హ్యాస్ యువర్ ఫెయిత్ మేడ్ ద వర్క్ హ్యాపన్? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఎవరైనా విశ్వాసం ఉంది అని చెబుతూ క్రియల రూపంగా చూపించకపోతే నో యూస్. ఈరోజు ఎంతోమంది దేవుడు కార్యాలు జరిగిస్తాడు అన్న నమ్మక కాదు, వారు తలపెడతానికి ఓపిక లేక. ద బిగ్గెస్ట్ ఎనిమీ చాలామంది జీవితంలో ఏంటి తెలుసా? సోమర్తనం, సోమర్తనం, సోమర్తనం. ఓ సోమరీ లే అని దేవుని వాక్యం చెప్తుంది. సోమరువాడు ఎప్పటికి జీవితంలో ఏది సాధించలేడండి. చాలామందికి పెద్ద దర్శనాలు ఉంటాయి, దృష్టి ఉంటుంది, విజన్ ఉంటుంది, ఐ హ్యావ్ టు డూ దిస్, ఇది చేయాలి, అది చేయాలి. చాలామందికి అది చేయగలిగిన స్తోమత ఉంటుంది. అనేక మంది వాటిని సాధించగలిగే తలాంతులు ఉంటాయి, కానీ సాధించలేరు, కానీ చేసి ముగించలేరు. కారణం ఏంటి? సోమర్తనం. సోమర్తనంలో అనేక మంది అపవాది ద్వారా దాడి చేయబడతాను. ఏంటి తెలుసా? అపవాది అబద్ధం ఆడతాడు, సోమరులు అంగీకరిస్తారు. ఈరోజు అపవాది అబద్ధాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అపవాది అబద్ధాన్ని మీరు ఎదురిస్తున్నారా? ద చాయిస్ ఇస్ యువర్స్. అపవాది అబద్ధం ఏంటి తెలుసా? ఈరోజు కాదు రేపు. ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఇది చేద్దామే? ఈరోజు కాదు రేపు. చాలామంది కొత్త రేపు, ఈరోజు నైట్ కూడా చాలామంది ఉంటారు రేపు, రేపు మళ్ళీ రేపు, రేపు 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 అంట ఇంకెప్పటికీ అవ్వదు. అది నిజంగా మీకు చెప్పుకోండి, చేతులు ఎత్తద్దులే. లాస్ట్ ఇయర్ అంతా రేపు చేద్దామని చేయకుండా ఉన్న కార్యాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరు అనుకుంటారు డైట్ చేద్దాం, వెయిట్ తగ్గిద్దాం, ఈ పూట నెక్స్ట్ పూట, ఇప్పుడు మంచి ఫుడ్ ఉంది కదా నెక్స్ట్ పూట, అరే ఇప్పుడు ఆ మంచి బిర్యానీ ఉంది ఇప్పుడు ఎవరు డైటింగ్ చేస్తాడు, రేపు వర్కౌట్ చేద్దాం, రేపు వచ్చే వారం తర్వాత ఇంటికి డబ్బులు ఎత్తి పెడదాం, రేపు ఈ పూటకి ఖర్చు పెట్టేద్దాం, రేపు ప్రతిది రేపు అంటూ జీవితాన్ని దర్ పాసింగ్ ఆన్. బైబిల్ ఒక మాట ఉంటుంది చక్కగా ఉంటుంది, ఏంటి తెలుసా? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. అఫ్కోర్స్ గొప్ప దైవజనుడైనా జాన్ వెస్లీ చెప్పిన మాట అది. యూనో బ్రిటిష్ ఆంగ్ల దేశపు అపోస్తలుడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. అఫ్కోర్స్ అదే మాటను వాదించుతూ చెప్పాడు డిఎల్ మూడీ. ఆయనంట, ఆయన జీవితంలో ఉన్న ఒక ఉదాహరణ చెప్తాను. ఒక హోటల్కి వెళ్ళాడంట చాలా మీటింగ్లు అలసిపోయిన తర్వాత. వెళ్ళి కూర్చుని ఆకలి మండిపోతుంది, వెయిటర్ వచ్చాడంట. వెయిటర్ వస్తే ఇదిగో ఏం కావాలి సార్ అంటూ ఆయన మొహం ఒకలా ఉందంట. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు అతనితో మాట్లాడు, అతనితో మాట్లాడు, అతనితో మాట్లాడు. ఈయన అంటున్నాడు దేవా నాకు ఆకలేస్తుంది, ఇప్పుడే కదా ప్రసంగం చెప్పి 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 వచ్చాను, కొంచెం తెన్నే, నేను మనిషిని కాదా, నేను తెన్నే అంటూ ఆయన ఆర్డర్ ఇచ్చుకున్నాడు, తిన్నాడంట. తిని బిల్లు కట్టడానికి ఆ బిల్లు తీసుకుని వెళ్ళాడంట కౌంటర్ దగ్గరికి. అందులోకి అందరు బయటికి పరిగెడుతున్నారు, బయటికి పరిగెట్టి ఎవరో చచ్చిపోయారు, ఎవరో చచ్చిపోయారు, ఎవరో చచ్చిపోయారు అని బయటికి వెళ్ళి చూసేటప్పటికీ ఏ వెయిటర్ అయితే తన ముందుకు వచ్చి ఆర్డర్ తీసుకుని తనకు వచ్చాడో, ఏ వెయిటర్తో అయితే దేవుని ఆత్మ మాట్లాడు మాట్లాడు అనిందో, ఏ వెయిటర్కి అయితే నేను ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతానులే అనుకున్నాడో, ఆయన బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడంట. ఆ రోజు ఆయన బాధపడి నెవర్ అగైన్. ఇప్పుడే చూసి మన జీవితంలో అనేక సార్లు వీ సే లేటర్, నెక్స్ట్, తర్వాత, ఇప్పుడు కాదు. కానీ జ్ఞాపకం చేసుకోవాలండి, డెవిల్ ఆల్వేస్ ట్రైస్ టు స్టీల్ అవర్ ఆపర్చునిటీస్. Opportunities are given by God. అవకాశములు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయండి. కానీ అపవాది మన అవకాశాలని దుర్వినియోగం చేద్దామని, దోచుకుందామని, మన అవకాశాలను మన సద్వినియోగపరచుకోకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాడండి.
ఈరోజు అనేక మంది జీవితంలో అవకాశం లేక కాదు. ఒకసారి మీ జీవితంలో తిరిగి చూడండి, ఎన్ని అవకాశాలు మీరు పోగొట్టుకున్నారో, ఎన్ని అవకాశాలు మీరు వ్యర్థపరుచుకున్నారో. మీకు ఆ మాటకు అర్థం కాకపోతే మీ జీవితంలో ఏదైనా ఉందా, నేను మరలా వెనక్కి వెళ్ళి ఆ రోజు, ఆ సమయము, ఆ కాలము, ఆ పరిస్థితిని ఇంకా బాగా చేసి ఉండొచ్చే, సరిగా చేసి ఉండొచ్చే, మనసుపెట్టి చేసి ఉండొచ్చే, సరిగా మాట్లాడి ఉండొచ్చే, నా బెస్ట్ ప్రయత్నం చేసి ఉండొచ్చే, ఇంకొంచెం కష్టపడి ఉండొచ్చే అనే పరిస్థితి ఉందా? అంటే విచ్ మీన్స్ యూ హ్యావ్ నాట్ యూస్డ్ యువర్ ఆపర్చునిటీ. దేవుడు మన జీవితంలో మేలైన ఘనమైన కార్యములండి, కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశంలో వాడుకున్న వారే జీవితంలో హెచ్చించబడటానికి దెర్ ఇస్ అ వే, మార్గం ఉంది, లేకపోతే లేదు. ఈరోజు ఎంతోమంది తిరుగుడే తిరుగుడు. సంఖ్యాకాండం ఉంటుందండి, దేవుడు చెప్తాడు ఇశ్రాయేలుతో, ఇంకా ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు అంటాడు. అంటే వారు ఏం చేస్తారంటే ఆ కొండ చుట్టూ తిరుగుతూనే ఉన్నారంట. వాగ్దాన భూమిలోకి వారు అడుగు పెట్టవలసిన వచ్చినప్పుడు, వారు ఐగుప్తు నుండి వాగ్దాన భూములకి వెళ్ళాల్సిన వచ్చినప్పుడు, మామూలుగా కాలు నడక మీద వెళ్తే ఇంకో మార్గం ఉంది, నడిచి వెళ్తే కేవలం 11 రోజులు లేకపోతే 13 రోజులు అంట. ఎన్ని రోజులండి? 11 లేకపోతే 13 రోజులు. కానీ వారు ఎన్ని సంవత్సరములు తీశారు వాగ్దాన భూమి చేరటానికి? 40 సంవత్సరాలు. 11 డేస్ ఎక్కడ ఉంది, 40 ఇయర్స్ ఎక్కడ ఉంది? ఎందుకని? Why what had to be conquered in 11 days took 40 years? ఈ రోజు మీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేసినవి, వాగ్దానములు ఇచ్చినవి ఉన్నాయండి. ఎంతమంది చెప్తారు నా జీవితంలో దేవుడు వాగ్దానం చేసింది ఉందంటారు, బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎంతమంది వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు? కొంతమంది మాత్రమేనా? నా జీవితంలో ఇంకా వాగ్దానాలు నెరవేర్చుని ఉన్నాయండి అన్నవారు చేతులు ఇతర బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈ సంవత్సరం నజరేయుడైన యేసు నామంలో నెరవేరును గాక. దట్ ఈస్ వై హియర్ వీఆర్. అందుకనే ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నామండి. ఇంతవరకు జరగని కార్యంలో దేర్ హ్యాస్ టు బి ఎ బ్రేక్ త్రూ. ఒకరు అడిగారు, దేవుడు ఎందుకండి ఎడారిలోంచి తీసుకెళ్ళాలి, ఎడారి పని ఏంటండి, వై విల్డర్నెస్, ఇంకొక మార్గం ఉంది కదా, ఎందుకు ఈ ఎడారిలోంచి తీసుకెళ్ళాలి, ఎడారిలో ఎందుకు కష్టపడాలి? మీరెవరైనా సరే మీ జీవితంలో ఎడారిలో ఉంటే దేవుడు అనుమతించాడని నమ్మండి. మీరు వెళ్ళే ఎడారి దేవుడు అంటున్నాడు అది మీ మంచి కొరకు. మీ వెళ్ళే ఎడారి ఇట్ ఇస్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. ఇస్రాయేలీలు అండి ఐగుప్తు నుండి వాగ్దాన భూమిలోకి వచ్చడానికి 40 సంవత్సరాలు అయింది. వారు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేటప్పటికి వారిలో ఒక పెద్ద మార్పు జరిగింది. ఏంటి తెలుసా? దాసులు బిడ్డలుగా మార్చబడ్డారు. హల్లెలూయా చెప్తామా? దాసులు బానిసలు ఎర్ర సముద్రం దాటేటప్పటికి వారు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు, స్వతంత్రులుగా మార్చబడ్డారు. జస్ట్ వన్ వాక్, వన్ నైట్, ఒక్క రాత్రిలో వారిలో మార్పు. కానీ వారిలో ఆ బానిస స్వభావం పోతానికి ఇంచుమించు 40 సంవత్సరాలు తీసిందండి. ఈరోజు మన జీవితంలో కూడా రాత్రికి మన దేవుని బిడ్డను ప్రకటించవచ్చు, కానీ ఆ పాపపు స్వభావము, పాత స్వభావము, లెట్స్ కమ్ టు ద బేసిక్ రూట్, సోమరితనం పోతానికి ఎంతకాలం పడుతుంది? ఈరోజు మీరు గొప్ప విశ్వాసి అని చెప్పచ్చు, నేను దేవుని కొరకు ఎంతో చేయాలని ఆశపడచ్చు, నేను ఎన్నో చేసి చూపిస్తాను అని తలబెట్టచ్చు, కానీ ఎన్ని చేశారు? వై కుడెంట్ యూ? ఎందుకని? ఈరోజు మన సోమరితనాన్ని బట్టి మనము దేవుడు ఉద్దేశించే కార్యంలో మన జీవితంలో స్వతంత్రించుకోలేకపోతున్నాం అనేది అర్థం చేసుకోవాలండి. ఈరోజు నుండి మన జీవితంలో పోరాడాలి. దేవుడు ఎడారిలో తీసుకెళ్ళటానికి కారణం ఏంటంటే వారి బుద్ధి మారాలి, వారి మనస్సు మారాలి. అనేక మంది ఆ ఎడారిలోనే నశించిపోయారండి. అనుకుని చూడండి, ఒక 80 ఇయర్ ఓల్డ్ వాగ్దాన భూమిలోకి వెళ్ళేటప్పటికి బ్రతికుంటాడంటారా? ఇందుకో 40 ఇయర్స్ అయింది. 80 ఇయర్ ఓల్డ్ స్టార్ట్ అయ్యేటప్పటికి, అక్కడ చేరేటప్పటికి ఆయన వయసు ఎంత ఉంటుంది? 120 ఇయర్స్ ఓల్డ్. అప్పటికి జీవితం అంతా అయిపోయింది.
ఈరోజు చాలామంది కూడా దేవుడు ఉద్దేశించిన కార్యాలు మీ జీవితంలో నెరవేరతానికి ముందే మీ వయసు అయిపోతుంది, మీ బ్రతుకు అయిపోతుంది, మీ ఓపిక అయిపోతుంది, మీ మనసు పోతుంది, మీ శక్తి పోతుంది, అంతా పోయిన తర్వాత దేవా నన్ను వాడుకో అంటున్నారు. ఇట్ ఈస్ యూ ప్రిపేరింగ్, హ్యావ్ ఫోకస్. గురి వైపే పరిగెత్తండి, గురి తట్టే పరిగెత్తండి, అటు ఇటు తిరగద్దు, వెనకకి తిరగద్దు. గాడ్ ఈజ్ ఈరోజు అడుగుతున్నాడండి దేవుడు, నీ గురి ఏంటి? నీ గురి వైపు పరిగెత్తు, నీ గురి తట్టే పరిగెత్తు. నీవు సాధించవలసింది నీవు సాధించాలి. ఈరోజు దేవుడు ఆత్మ మీతో మాట్లాడేటప్పుడు దయచేసి యాక్సెప్ట్, ప్రిపేర్ యువర్ మైండ్. దేవుడు అనేక సార్లు ఎడారిలో నుండి అసలు మీరు చూస్తే వారు ఎడారి మార్గంలో వెళ్ళేటప్పుడు దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుడు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు మాత్రమే అద్భుతాలు చేస్తాం కాదు, కానీ వారు ఎడారులో నడిచే ప్రతిదినం అద్భుతమే. ప్రతిరోజు ఒక గొప్ప అద్భుతాన్ని చూడగలిగారు. వారికి మాంసం కావాలంటే మాంసము, ఫస్ట్ ఏమి ఇచ్చారు మాంసం ముందు? దేవదూతలను ఆహారం ఇచ్చాడు. అంటే ఏంటి ఆహారము? మన్నా. మన్నా అన్న మాటకు అర్థం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఏంటిది మన్నా అన్న మాటకు అర్థం ఏంటంటే ఏంటిది ఏంటిది? ఎందుకంటే ఆహారం తినేటప్పుడు వారికి ఎవరికి అర్థం కాలేదు ఇది ఏంటిది, దీనికి ఏం పేరు పెట్టాలి, దేంతో పోల్చాలి. ఈరోజు ఎంతోమంది జీవితం, మన జీవితంలో కూడా దేర్ ఇస్ మన్నా. నా జీవితంలో మన్నా ఉందండి, ఇది ఎలాగొచ్చింది, ఎలా పొందుకున్నాను, ఎలా చేస్తున్నాను నాకు తెలియదండి, కానీ నాకు జీవితంలో ఉందన్న వారు బిగ్గరగా హల్లెలు చెప్తారా? మన్నాని దేవుడు కురిపించాడండి మన జీవితంలో, కానీ మన్నా ఎప్పటికీ ఉంటుందని అనుకోకండి. మీ మన్నా మీ జీవితంలో ఎప్పటికీ ఉండదు, ఎందుకు చెప్పనా? ఇన్ఫ్యాక్ట్ మీ మన్నా ఆగిపోతాం మీరు చూసారంటే మీ వాగ్దాన భూమికి మీరు దగ్గర చేరుతున్నారన్నమాట. హల్లెలు చెప్తారా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు వచ్చే ప్రొవిజన్ కూడా కట్టు మీరు ఎక్కడ పనిచేయాల్సింది అన్నమాట. అదే అయింది ఇస్రాయేలీలకి. వాగ్దాన భూమి చేరిన తర్వాత మన్నా ఉందా? స్టాప్. దేవుడు ఏమన్నాడు? మీరు వెత్తండి, మీరు కోయండి, మీరు పని చేసుకుని తినండి అయ్యా. నేను ఊరక ఇస్తూ ఉంటే మీకు వెలుగు తెలియట్లే, నేను ఊరక ఇస్తూ ఉంటే ఇదేంటిది అంటున్నారు. నేను పరలోకపు దేవదూతల ఆహారం మీకు ఇచ్చినా కూడా నాకు మాంసం కావాలి అని అడుగుతున్నారు. అంటే దైవ ఆశీర్వాదం ఇస్తే నాకు లోక ఆశీర్వాదం కావాలంటున్నావు. దేవుని కార్యం, దేవుని సహాయం ఇస్తే ఇది కాదు, నాకు అది కావాలి, నాకు ఆయన కావాలి, నాకు ఆమె కావాలి. దేవుడు అంటే వికృతం వచ్చి నాకు వద్దు అన్నంత వరకు ఇస్తానయ్యా, తీసుకో. ఏం చేశాడండి దేవుడు? వారైతే తిని 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 ఇంకా వద్దురా బాబు అన్నారంట. ఇంకా మాకు వద్దయ్యా ఇది, ఇది వదిలే, విల్ గో బ్యాక్ టు మన్నా. ఎన్ని వేస్ట్, ఎన్ని తినలేము మేము, ఎన్ని మాకు అరగో. వారు ఎంతగా తిన్నారంటే వారు తిన్నది బా అంటే వారు నాస్కరాంధ్రం అంటే ముక్కుల నుంచి నాస్ట్రిల్స్ నుంచి గబ్బు వస్తుందంట. ఎప్పుడన్నా అంతగా తిన్నారా? వారు ఎంతగా తిను అంటే నోరు తెరిగితే ఆ గబ్బు. ఇంకా వారికే వారికి విరక్తి అయ్యేంత వరకు. ఈరోజు దేవుడు చేసే కార్యానికన్నా మీరు కోరేది వేరేదేదైనా ఉందా? దేవుడు మీకు ఇచ్చే సహాయానికన్నా వేరే ఏ సహాయాన్నైనా వెతుకుతున్నారా? దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దానికన్నా మీరు వేరే దేని కొరకన్నా ఆతృత పడుతున్నారా? దయచేసి ఒకసారి పరీక్షించుకోదామండి. దేవుడు ఎడారిలో నుంచి తీసుకెళ్లేటప్పుడు మనల్ని ఎడారిలో తీసుకెళ్తానికి సాదృశ్యం ఏంటంటే మనల్ని ఆయనకి దగ్గరగా చేర్చుకోవాలని. వాక్యంలో చూస్తాం అనేక మంది ఎడారిలో ఉండి వెళ్ళారు. ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అనేక మంది వాక్యంలో దేవునికి దగ్గరికి ఎడారిలో నుండి వెళ్ళారు. ఈరోజు మీ జీవితంలో మీ ఎడారంటే మీ ఒంటరితనం అవ్వచ్చు, మీ జీవితంలో ఏం అర్థం కాని పరిస్థితి అవ్వచ్చు, సహాయం లేని పరిస్థితి అవ్వచ్చు, దిక్కుతోచని పరిస్థితి అవ్వచ్చు, నా అండి ఎవరు లేరు అనే పరిస్థితి అవ్వచ్చు, మనుషులందరి ద్వారా తృణీకరించబడిన పరిస్థితి అవ్వచ్చు. మీ జీవితంలో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారంటే అది మీ ఎడారండి. కానీ ఆ ఎడారి మీ మంచి కోరకండి. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే దేవుడు అంటున్నాడు నిన్ను మలుస్తానికి, ఎడారిలో కూడా నేను నిన్ను విడిచిపెట్టను దేవుణ్ణి, ఎడారిలో కూడా నిన్ను త్రోసివేయని దేవుణ్ణి, ఎడారిలో కూడా నీకు కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించే దేవుణ్ణి. అది ఎడారైనా కూడా పర్వాలే, పచ్చిక గల చోట్ల మాత్రమే అక్కర్లేదు,
అది ఎడారిలో కూడా నీ జీవితంలో ఆశ్చర్యాలు అద్భుతాలు అన్నీ జరిగిస్తూ నేను నీ దేవుణ్ణై ఉన్నాను, నేను నీ తోడై ఉన్నాను, నేను నీ దగ్గరకు ఉన్నాను, నేను నిన్ను పోషిస్తాను, సంరక్షిస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నిరూపిస్తాను కండి. అప్పుడు మనం దేవునికి దగ్గరగా చేరతామని. దేవుని వాక్యం చూస్తే వాగ్దాన భూమిలోకి వెళ్ళేటప్పటికి వీరందరూ చూసుకుని వచ్చారంట. చూసుకుని వచ్చి అలా అంటున్నారు, అయ్యా మేము మెడతల్లాగా ఉన్నామయ్యా, వారి దృష్టిలో మేము మెడతల్లాగా ఉన్నామయ్యా. ఈరోజు దేవుడు ఉద్దేశించిన వాగ్దాన భూమిలోకి మిమ్మల్ని వెళ్ళమంటే దేవుడు మీరేమంటున్నారు తెలుసా? అంత పెద్ద దాంట్లోకి నేనా, ఆ పనికి నేనా, వారి ముందు నేనా, అది జరిగించాలంటే నేనా, నాకు ఇది కుదురుతుందా, నేను ఎలాగొన్నానో మెడతలాగా ఉన్నా, నేను చిన్నగా ఉన్నా, నాకేమీ లేదే, నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదే, నా ఫినాన్సెస్ ఏమి లేవే, నేను జరిగించగలిగింది ఏది లేదే అంటే అంతా మీ గురించి చూసుకుంటున్నారు. ఈరోజు చాలామంది మీరు ఎలాగున్నారో చూసుకుని దాన్ని బట్టి మీ జీవితంలో ముందుకెళ్ళలేకుండా ఉన్నారండి. నిజంగా మీరు దేవుని మీద ఆధారపడి మీ జీవితంలో ముందు అడుగుతేస్తున్నారా, లేకపోతే మీ కెపాసిటీ చూసుకుంటున్నారా? ఈరోజు చాలామందికి ఏంటి తెలుసా అంటే, జీవితంలో ఏదైనా సాధించాల్సి వచ్చినప్పుడు వారి గురించి ఆలోచించుకుంటారు, కానీ వారు జలసాలు వచ్చాయనుకో, ఖర్చు పెట్టాల్సింది వచ్చిందనుకో, అప్పుడు ఏం ఆలోచించారు, కొట్టే అప్పు, క్రెడిట్ కార్డ్ గీకే గీకే, క్రెడిట్ కార్డ్ కట్టుకోదాంలే. ఎంతోమంది అండి క్రెడిట్ కార్డు కట్టలేక అప్లోడ్ వచ్చి వాళ్ళని పెట్టే టార్చర్కి కట్టుకోలేక వదిలే. ఎంతోమంది ఎందుకని, ఎందుకని, there is no planning, there is no calculating when it comes to spending. కానీ జీవితంలో సాధించమంటే నాకు లేదులే, నాకు కుదరదులే, మనకి చాదులే, మనకు రాదులే. ఈరోజు దేవుడు అంటున్నాడండి, నీ దృష్టిలో నువ్వు ఎవరు ఎలా చూసుకుంటున్నావు ఫస్ట్ దట్ మ్యాటర్స్. ఎందుకంటే ఇస్రాయేలీలు ఆ స్పైస్ వచ్చి చెప్పినప్పుడు వారి దృష్టిలో వారు ఎలా ఉన్నారని వీరు ఊహించుకున్నారు, కానీ వారు చెప్పారా, అయ్యా మా దృష్టిలో మీరు మిడతల్లాగా ఉన్నారయ్యా అని చెప్పారా వాళ్ళు? లేదు. కానీ వీరు అనుకున్నారు వారి దృష్టిలో మేము మెడతల్లాగా ఉన్నాము. ఈరోజు హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు ఎలా చూస్తున్నారండి? హౌ డు యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు ఎలా పరీక్షించుకుంటున్నారండి? ఇతరుల దృష్టిలో వారు నన్ను ఏమనుకుంటారు, వారు నా గురించి ఎలా చూస్తారు, వారు నా గురించి ఏం మాట్లాడుతున్నారు? వారంతా పెద్దోళ్ళే, మనకంతా ఏమీ లేదులే. ముందుగానే యూ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఎంతోమందికి అదేనండి డిప్రెషన్కి మొదటి కారణం ఏమొస్తుంది, అండర్ ఎస్టిమేషన్ వస్తుందంట. అండర్ ఎస్టిమేట్, మనకి మన కుదరదు, ఆ మన చేయలేము, ఆ మన పోరాలేము, ఆ మన జయించలేము, ఆ మన సాధించలేము. ఏంటి అది మీ జీవితంలో సాధించలేము, చేయలేము, కుదరలేదు అంది. దేవుడు అంటాడు, నువ్వు ఏంటి నమ్ముతున్నావు, ఏంటి నమ్ముతున్నావు, వాట్ యు బిలీవ్? దేవుని అందు ఏమై ఉన్నావో చూస్తున్నావా, లేకపోతే నీ కేవలం నీ శక్తి సామర్థ్యము చేత జీవిద్దామని ఆశపడుతున్నారా? ఈ వాగ్దానము మీరు పట్టుకోవాలండి. దేవుడు వాగ్దాన భూమిలోకి మిమ్మల్ని నడిపిస్తాడంటే దేవుడు మాట ఇస్తే దేవుడు నడిపిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారండి మీ జీవితాలను దేవుడు నడిపిస్తున్నాడని? హల్లెలూయా గట్టి చెప్పండి. దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మాత్రం మీరు ఇక్కడ ఉన్నారు, లేకపోతే రారు. దేవుడు కోరుకున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ ఇస్తున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. అండ్ యువర్ షోయింగ్ యువర్ ఫెయిత్, దేవా ఏమైనా సరే నువ్వు చెయ్యాల్సిందనయ్యా, అందుకనే మీరు ఇక్కడ ఉన్నారు. నువ్వు జరిగిస్తావు నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు జరిగిస్తా నేను నీ మహిమపరుస్తానయ్యా. మీ జీవితంలో ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి వేదన అయినా, ఎటువంటి పరిష్కారాన్ని మీరు ఎదురు చూస్తున్న వారైనా, మీరు ఒక్కటే అడగాలి, యేసు ప్రభువా నువ్వు మాట సెలవి అయ్యా, నువ్వు మాట సెలవి అయ్యా. ఆ శతాధిపతి ఏమంటాడు, అయ్యా నువ్వు వచ్చి నా దాసును స్వస్థపరచాల్సిన అవసరం లే, నీ అధికారం ఏంటో నాకు తెలుసు, నేను ఒక అధికారిని, నిన్న మాట చెప్తే నా రంగంలో జరిగిపోతాయి, నువ్వు దేవుడివి, నీవు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈరోజు ఇఫ్ యూ ప్లీడ్ ద వర్డ్, దేవుని మాట మీరు పొందుకోగలిగితే మీ జీవితంలో ఎన్ని శత్రువులు ఉండని, ఎన్ని ఆపదలు ఉండని, ఎంత చీకటి ఉండని, ఎంత సమస్యలు ఉండని, ఆయన మాట మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తుందండి. బట్ డూ యూ బిలీవ్, మీరు నమ్ముతున్నారా?
మీరు నమ్ముతున్నారంటే దయచేసి మీరు ఉన్న స్థానంలో లేచి నిలబడి, దేవా నీ మాట నమ్ముతున్నానయ్యా, నీ మాట నాకు సెలవి అయ్యా, నీ మాట ద్వారంగా కార్యాన్ని జరిగించండి అయ్యా. నా జీవితంలో నాకు అసాధ్యమని కనబడుతుంది కానీ నువ్వు మాట సెలవిస్తే అయిపోతుంది అయ్యా. ఎవ్రీ అన్క్లీన్ థింగ్ యూ డిస్ట్రాయ్ లార్డ్, నీకు విరోధమైనవన్నీ నీవే లయపరచండి అయ్యా, నీ అగ్నితో కాల్చివేయ. అవును యేసు నామంలో జయం ఉంది. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. ఆయన నామాన్ని మహింపడతామండి. నీ నామంలో జయం ఉందయ్యా. అన్ని నామాల కన్నా పైనామంగా నీ నామం హెచ్చించబడింది. రాజులకు రాజు అయ్యను, ప్రభులకు ప్రభుడు అయ్యను. నీవే దైవమయ్యా, నీవు తప్ప ఇంకా వేరే ఎవ్వరూ ఏది చేయలేరయ్యా. నీ చిత్తము కానిది ఏది జరగదు, నువ్వు మాట సెలవేమంది ఏది జరగదు తండ్రి. నీ చిత్తంని నీ ప్రియ కుమారుడు సెలవిచ్చినప్పుడు అది అక్షరాల నెరవేరుతుంది కదయ్యా. నీ వాకు నా జీవితంలో సెలవేయ్యా. గివ్ మీ ద వర్డ్ లార్డ్, గివ్ మీ ద ప్రామిస్ లార్డ్, గివ్ మీ ద వర్డ్ లార్డ్, లెట్ యువర్ వర్డ్ కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్ లార్డ్. నీ మాట గతించాలయ్యా, నా జీవితంలో నెరవేరాలయ్యా. గతిస్తామంటే నెరవేరాలయ్యా. నీ మాట నీ చిత్తము జరగాలయ్యా నా జీవితంలో. నిజంగా మీలో క్రీస్తు ఉన్నాడంటే ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు, మృత్యుంజయుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. నీవే ప్రారంభము, నీవే అంతమయ్యా, నేను నమ్ముచున్నానయ్యా. సిద్ధమండి, దేవునితో సమర్పించుకుందామండి దేవుని చేతుల్లోకి. మీరు ఎడారులుండి వెళ్తున్నారంటే అది మీ మంచి కొరకే, దేవుడు మీ తోడన్నాడు, మర్చిపోకండి. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. నేను కష్టం నుండి వెళ్తున్నాను, అవమానం నుండి వెళ్తున్నాను, నిందల నుండి వెళ్తున్నాను, దేవుడు మీ తోడన్నాడు అంతే, నమ్మండి. మీరు ఆయన ఆహ్వానించి ఆయన బిడ్డలుగా నిలబడి ఆయన రక్తం ద్వారా కడగబడిన వారైతే ఎవరు మిమ్మల్ని ఆటంకపరచగలిగింది? ఎవరు మిమ్మల్ని అవమానపరచగలిగింది? ఎవరు ఆయన తెలిసిన తలుపుని మేము మూయగలిగింది? యేసు ప్రభు అంటున్నాడు, నేను ఒక నూతన తలుపు తెరుస్తున్నాను, నేను తెరిచే తలుపు ఎవడయ్యా మూయగలిగింది? దేవుడు మీ జీవితాన్ని హెచ్చిస్తే ఎవరో దాపగలిగింది? నరకమంతా గజగజాన ఉణుగుతుందండి యేసు నామాన్ని వింటే. ఏ దురాత్మన పారిపోవాల్సిందే యేసు నామాన్ని వింటే. ఆయన నామాన్ని పొగుడుదామండి, ఆయన సన్నిధి కొరకు వందనాలు చెప్తామండి. తోడున్న దేవా నీకు వందనములు, కాపాడే దేవా నీకు వందనములు. దేవుని కలిగిన మీరు డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. వారి దృష్టిలో మిడతల్లాగా ఉన్న, వారి దృష్టిలో ఎలాగుంటే నీకే, దేవుని దృష్టిలో మీరు ఎలాగున్నారు? మీరు ఆయన బిడ్డలుగా ఉన్నారండి, విలువైన వారు ఉన్నారండి. మీరు విలువైన వారు కాబట్టి ఆయన రక్తాన్ని చిందించి మిమ్మల్ని కొన్నాడండి. రిమెంబర్ హూ యు ఆర్, హూజ్ యు ఆర్. మీరు ఎవరు, మీరు ఎవరు సొత్తో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరో, ఎవరి ద్వారాగా పిలవబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. ఎవరు మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఎవరు మిమ్మల్ని గణపరుస్తారంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మానవుడు కాదు, మాట ఇచ్చే మాట మారుస్తానికి. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అండి. మీ హృదయంలో జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఎడారి మిమ్మల్ని మీ వాగ్దాన భూమి కొరకు సిద్ధపరుస్తుంది. మీ ఎడారి మీ వాగ్దాన భూమి కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. దేవుడు మిమ్మల్ని నడిపించే త్రోవ మీరు చేరవలసిన గమ్యంను చేరేలాగా సిద్ధపరుస్తున్నాడు. గాడ్ ఇస్ మోల్డింగ్ యూ, గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యూ. ఈరోజు దేవుడు మీకు అనుగ్రహించే మన్నాను చూసి తినికి తునీకరించకండి, విలువైనదిగా ఎంచండి. మీరు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఇంకనూ బెళ్ళు మెండుగా ఆశీర్వదిస్తాడండి. హీ విల్ బ్లెస్ యూ. దేవుడు మీరు ప్రయాసపడాలని, మీ చేసే పనిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు పని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. యూజ్ ఆల్ ద టాలెంట్స్ దట్ గాడ్ హస్ గివెన్ యూ. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి తలాంతు వాడండి ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన గణపరుస్తాం కొరకు, ఆయన సాక్షిగా నిలబడతాం కొరకు. చేతులు పైకెత్తి అలాగే ఆయనకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తామండి. హల్లెలూయా. దూతలు స్తుతిస్తున్నారు హల్లెలూయా అని, పెద్దలు స్తుతిస్తున్నారు హల్లెలూయా అని, పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన స్తుతులు తెలుస్తూ హల్లెలూయా, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి అంటారండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ అండి.
హల్లెలూయా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములయ్యా. హియర్ లార్డ్, వి ఆర్ అడోరింగ్ యు లార్డ్. హియర్ లార్డ్, వి ఆర్ జస్ట్ ప్రైజింగ్ యువర్ నేమ్ లార్డ్. హియర్ వి ఆర్ కాలింగ్ అవుట్ యువర్ నేమ్ లార్డ్. నీ నామము పిలిచిన ప్రతి ఒక్కరికి రక్షణ కదయ్యా. ఇదిగోనయ్యా, ఎవరెవరి నోటి నుండి అయితే నీ నామం పలుకుతున్నారో ఇప్పుడే వారికి రక్షణ సంపూర్ణంగా అనుగ్రహించబడిని గాక. నీ ఆత్మ కార్యం మా మధ్య జరిగిస్తున్నావు. నీకు వందనం, నీకు వందనం, నీకు వందనం లేవా, నీకు వందనం లేదా. మేము తగిన వారిని కాదయ్యా, అర్హత లేదు, యోగ్యత లేదు. వారికి కావలసిన స్వస్థత నీ నామంలో అనుగ్రహించబడిందని విశ్వసిస్తున్నాము త్రమయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. నీవు మాట సెలవేస్తే అది నెరవేరుతుంది. మా దుఃఖం, మా బాధ, మా వేదన అంతా పక్కన పెట్టి నిన్ను కలిగిన వారిగా అంటే మేము ఆనందిస్తున్నామయ్యా. వి రిజాయిస్ ఇన్ యు లార్డ్. అయ్యా, నీ దాసుడు చెప్పిన రీతిగా దేవుని ఎందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి అన్నాడయ్యా. పరిస్థితులు ఎలాగున్నా సరే నీ అధికారంలో ఉందనే విశ్వాసంతో ఉన్నామయ్యా. నీ చిత్తం, నీ కార్యం మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటాం. నీ సన్నిధిలో పోరాడుతూ, నీ సన్నిధిలో బతిమలాడుతూ, నీ పాదాలు పట్టుకుంటూ వేడుకుంటున్న ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా. వారు ఏంటి విషయమై ప్రార్థన చేశారు, వాటిని పొందుకున్నారని విశ్వసించి నిన్ను స్తుతించే జీవితాలను మాకు దయచేయ్యా. వారి జీవితంలో వారు ఏ విషయమై ప్రార్థన చేశారో వాటికి జవాబును అనుగ్రహించయ్యా. జయశీలుగా, ఆశీర్వదించబడిన వారుగా, గనులుగా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.